ఉచిత ఉచిత కన్సల్టేషన్ అంటే అంటే నమస్తే వెల్కమ్ టు మైక్ మార్నింగ్ షో తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో ధరణి అర్జీలకు మోక్షం నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక మార్చి తొమ్మిది వరకు అన్నింటి పరిష్కారం ఒక్కో మండలంలో రెండు లేదా మూడు బృందాల ఏర్పాటు మండల స్థాయిలో విచారణ అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సిసిఎల్ఏ అనే ఆ వివరాలు కూడా ఇందులో ఉన్నాయి ఎవరెవరు ఎన్ని రోజులు పరిష్కారం చేయాలి పెండింగ్ సమస్యల పరిష్కారం గరిష్ట సమయం ఇలా అధికారి రోజులు తహసీల్దారు ఏడు రోజుల్లో ఆర్డీఓ మూడు రోజుల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ మూడు రోజుల్లో కలెక్టరు ఏడు రోజుల్లో అంటే తొమ్మిది రోజుల్లో ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల లోపల ధరణి దగ్గర పెండింగ్లో ఉన్న ధరణి ఆధారంగా ఉన్న సమస్యల పరిష్కారం జరగాలి అని ప్రభుత్వం చెప్పింది ఇక నిర్దిష్ట సమయంలో పరిష్కారం ఇరవై ఇరవై అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన జిల్లా కలెక్టర్ల అధికారాలను విభజించి వాటిలో కొన్నింటిని తైచిదారులకు ఆర్డీఓలు అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది సమస్యల పరిష్కారం చూపేందుకు నిర్దిష్ట సమయాన్ని సైతం నిర్దేశించింది ప్రభుత్వ భూములను సంరక్షిస్తూనే భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు సూచించింది ఇది ధరణికి సంబంధించిన బ్రీఫ్ సమాచారం ఇందులో మాడ్యూల్స్ ఏవేవైతే ఉన్నాయో ఏతర సమస్య ఎవరు పరిష్కరించాలని వివరాలు కూడా ఉన్నాయి గ్రామ స్థాయి నుంచి మొదలుకొని మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి ధరణి ముందు అనుకున్నట్టుగానే ఎన్నికల ముందు చెప్పినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ధరణికి ఓ పరిష్కార మార్గాన్ని చూపించి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి మార్చ్ అంటే ఇవాల్టి నుంచి మార్చ్ ఒకటవ తేదీ నుంచి మార్చి తొమ్మిదవ తో తేదీ వరకు ప్రత్యేకమైన దృష్టితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రభుత్వము ధరణి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాయి ఇందులో పహనీలు కాసరపాని సేతువారు మూలపత్రాలు అన్ని ఏవే దరఖాస్తులు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో పార్ట్ వన్లో ఉన్నాయి పార్ట్ టూలో ఉన్నాయి బీలో ఉన్న ఏలో బీలో ఉన్నాయి ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు పరిష్కారము ప్రత్యామ్నాయ మార్గాన్ని చూయించబోతున్నారు కేవలం తొమ్మిది రోజుల్లో ఇది ధరణికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి సంబంధించిన వార్త ఇక కాళేశ్వరంపై అధ్యయనానికి ఎన్డిఎస్ఏ కమిటీ అనే వార్త ఉన్నది చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యర్ అనే వార్త ఇందులో ఉన్నది ఇక వీటితో పాటుగా నాలుగు నుంచి దరఖాస్తులు పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి అనే వార్త కూడా ఇందులో ఉన్నది మరొక వార్త తుమ్మిడెట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పనే చెప్పనేలేదు అక్కడ నూట ఇరవై ఐదు టీఎంసీలు ఉన్నా అరవై ఏడు అని నాడు బారాస ప్రభుత్వం దుష్ప్రచారం సొంత డిజైన్లతో కాళేశ్వరాన్ని చేపట్టింది ఆ ఆకృతులను సిడబ్ల్యూసి ఆమోదించలేదు బెదిరే శ్రీరామ్ ఈ వార్త మొదటి పేదలో ఉన్నదిగా రేవంత్ తేల్చుకుందాం సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి నేను సిరిసిరిలో శా శాసనసభ్యత్వాన్ని వదిలేస్తా ఇద్దరం మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలుద్దాం ముఖ్యమంత్రికి కేటీఆర్ ప్రతి సవాల్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది ఇక ఈ ఎన్నికలు మోదీపై యుద్ధమే ఇండియా కూటమికి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం తెలంగాణలో పదిహేడు పదిహేడు సీట్లు గెలుస్తాం కేరళ సమరాజ్ని ప్రజాందోళనలో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది భాజపాలోకి భాజపాలోకి నాగరికర్నులు లెంపి రాములు కాషాయ కండవా కప్పుకున్న వనపర్తి జెడ్పీ చైర్మన్ మరికొందరు నేతలు అనే వార్త కూడా ఈనాడు మొదటి పేజీలో ఇచ్చింది ఇక ఆంధ్రజ్యోతిలో ప్రాణం తీసిన నిమిషం పరీక్షా కేంద్రానికి మూడు నిమిషాలు ఆలస్యంగా ఇంటర్ విద్యార్థి ఎంత ప్రాధేయపడినా లోపలికి అనుమతించని అధికారులు సత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య ఆదిలాబాద్ జిల్లాలో విషాదం అనే వార్తను ఆంధ్రజ్యోతి ఏర్పేరలో ఇచ్చింది కాళేశ్వరం డిజైన్లకు కేంద్రం అనుమతి లేదు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా సీడబ్ల్యూసి ఇవ్వలేదు తుమ్మిడెట్టి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం నలభై వేల కోట్లతో ప్రాణ్యత చేవేలా పూర్తి అయ్యేది ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారు ఇది బెదిరే శ్రీరామ్ వీటి సంబంధించిన వార్తను మొదటి పేజీలో వచ్చింది ఇక నేడు చెలో మేడిగడ్డ ప్రజలకు వాస్తవాలు చెబుదాం కేటీఆర్ అనే వార్త కూడా ఉన్నది మల్కాజ్గిరిలోనే తేల్చుకుందాం దమ్ముంటే సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నేను రిజైన్ చేసి వస్తాయా ఎవరెంటో చూద్దాం కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాలుకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది ఇక మెగాడిఎస్సి నోటిఫికేషన్ టీచర్ పోస్టులకు నాలుగు నుంచి దరఖాస్తులు ఏప్రిల్ రెండు వరకు గడువు గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ చేయనక్కర్లేదు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు కేంద్రాల్లో పరీక్షలు త్వరలో తేదీల ఖరారు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ స్వయంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త మొదటి పేజీలో ఉన్నది ఇక ధరణి సంస్థల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ అనే వార్తను ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఇందులో నేటి నుంచి తొమ్మిది వరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలు తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్లకు అధికారాల బదిలీ మార్గదర్శకాలు జారీ చేసిన సిసిఎల్ఏ మిత్తల్ ధరలో లక్షల ఎకరాలు మాయం ఆ పోర్టల్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం ధరణి ధరిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం పొంగులేటి అనే వివరాలు కూడా ఇందులో ఉన్నాయి వీటితో పాటుగా ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లతో మూడు సెమీ కండక్టర్ యూనిట్లు అనే వార్త ఉన్నది ఇక జీడిపి వృద్ధి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మూడో త్రైమాసికంలో అంచనాలను మించి ప్రగతి బలాభారత్ అని లోపల ప్రజలకు ఇండికేషన్ ఇచ్చి ఒక వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి ఇక సాక్షిలో నేడే ఫైనల్ కూత ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ కోసం పుణేరి పల్టంతో హర్యానా స్టిల్లర్స్ డి అనే ఒక వార్త ఉన్నది భారత్ దూకుడు అంచనాలకు మించి క్వార్టర్ త్రీలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వృద్ధి అనే వార్త కూడా ఉన్నది ఇందులో ఇక టీచరు కొలువుకు వేలాయే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ అనే ఈ వార్తకు టాప్ ప్రయారిటీ ఇచ్చింది సాక్షి పత్రిక ఇక బస్టర్లో భయం భయం అనే వార్త ఒక స్పెషల్ కథనాన్ని ఇచ్చింది క్షేత్రస్థాయి రిపోర్టు కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక ఇక నాలుగున ఎన్టీపీసీ పవర్ ప్లాంటు ప్రారంభించనున్న ప్రధాని మోదీ అనే వార్త ఉన్నది వచ్చే వారం మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ బృందం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక రాజధానిలోనే ఎక్కువ పోస్టులు హైదరాబాదులో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రంగారెడ్డి జిల్లాలో మూడు వందల డెబ్బై తొమ్మిది తర్వాత స్థానాల్లో నల్గొండ నిజామాబాద్ పెద్దపల్లికి తొంభై మూడు పోస్టులే ఇది సాక్షి ఇచ్చిన మొదటి పేజీ వార్తాంశాలవి ఇక నమస్తే తెలంగాణలో మొదటి ఇయర్ ప్యానల్లో బ్లడ్ బ్యాంకుల్లో అధిక ఛార్జీలపై చర్యలు ధరల జాబితా విడుదల చేసిన డీసీఏ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది కాంగ్రెస్ పోటీ యాత్ర యాత్ర కాదు చరిత్ర చూడు పాలమూరు రంగారెడ్డి డెబ్బై ఏళ్ళ తండాట కాంగ్రెస్ వల్లే అనే వార్త ఉన్నది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ప్రాజెక్టుల సందర్భకు సంబంధించిన ఒక స్టోరీని ఇచ్చింది పాలమూరు పాలిట శిఖండి కాంగ్రెస్ అని బీఆర్ఎస్ నాయకుల కామెంట్ ఒక వార్త ఉన్నది చెలో కాళేశ్వరం నేడు మేటిగడ్డకు బీఆర్ఎస్ బృందం నిపుణులు మీడియా ప్రతినిధులు రాక అనే వార్త మొదటి పేజీలో ఉన్నది హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ ఇక మెగా పేరుతో దగా తీరు ఫీజు మినాయింపుపై మాట మార్చిన కాంగ్రెస్ అనే వార్త ఉన్నది డిఎస్సి పోస్టు పదకొండు వేల అరవై రెండు నోటిఫికేషన్ సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ సై రా సవాల్ నీ సిట్టింగ్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేద్దాం నాపై గెలిపించి చూసి నీది ఆ ఛాలెంజ్ అని కేటీఆర్ సవాలుకు సంబంధించిన కథనాన్ని నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ఇచ్చింది ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అనే ఒక కథనాన్ని కూడా ఇచ్చింది హైదరాబాదులో మన యాత్రి కమిషన్ రహిత ఆటో క్యాబ్ యాప్ నగరంలో ప్రారంభోత్సవం టీఆప్ తోడ్పాటుతో ఏర్పడిన వార్త ప్రాణం తీసిన నిమిషం నిబంధన అనే వార్త కూడా మొదటి పేజీలో ఉంది ఇక ఇండ్లపై సోలారు సోలారు ప్లాంట్కు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ డెబ్బై ఐదు వేల కోట్లతో సూర్యఘర్ కోటి ఇండ్లకు ఉచిత విద్యుత్తు ఎరువులపై ఇరవై నాలుగు వేల కోట్ల రాయితీ గుజరాత్లో రెండు అస్సాంలో ఒక చిప్ తయారీ యూనిట్ కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ ఇక నాలుగు తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి